భోగి భోగభాగ్యాలతో సిరి సంపదలతో ఉండాలి అంటే అసలు భోగి గురించి తెలుసుకోవాలి. మన తెలుగువారు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ వస్తుంది అంటే చాలు, కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ప్రజలు ఈ పండుగను 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని నిర్వహిస్తారు. ఈ పండుగ తొలి రోజు వచ్చేదే భోగి. దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణ అర్ధగోళానికి భూమికి దూరంగా జరుగుతుంది. దీంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు అప్పట్లో అంతా చలిమంటలు వేసుకునేవారు. అదే సమయంలో తాము పడిన కష్టాలు బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. భోగి మంటలు వెనుక పురాణం, కథనం, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీని సంకేతంగానే భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందని చెబుతారు. కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదేనంటారు. మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన ఆయనను అక్కడ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చాడనేది మరొక కథనం. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. మరి ఈ సంక్రాంతి ముందు రోజు వచ్చే ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో చేదు జ్ఞాపకాలు, అలాగే చెడుని మన నుండి దూరంగా పారద్రోలుతూ చేసుకునే పండుగ ఈ 3 రోజుల సంక్రాంతి పండుగ వేడుకలు. కాబట్టి ఈ పండుగ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుని ఆచరిద్దాం. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే పండుగ భోగి. భోగి సంక్రాంతి కనుమ 3 రోజులలో ఈ 10 పనులు చేయగలిగితే కనుక చాలా అద్భుతమైన ఫలితమైతే వస్తుంది. మొట్టమొదటిది చేయవలసిన పని ఏమిటంటే, మొదటిది భోగి పీడ వదిలించుకోవాలని పెద్దవాళ్ళు చెప్పారు. ఎలా వదులుతుంది అంటే దానికి 3 మార్గాలు చెప్పారు. మొట్టమొదటిది, స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఎవరైనా సరే భోగి పీడ వదిలించుకోవాలంటే భోగి రోజు తప్పకుండా తెల్లవారుజామునే అభ్యంగ స్నానం చెయ్యాలి. ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా సరే అన్నింటినీ ప్రక్కన పెట్టి తలకి నువ్వుల నూనె పెట్టుకుని తలంటూ స్నానం చేయాలి. ఇలా చేస్తే స్నానం పీడను దరిద్రాన్ని తొలగిస్తుంది, భోగ పీడ వదులుతుంది. 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకైతే భోగి పళ్ళు పోయడం ద్వారా భోగి పీడ వదులుతుంది. అలాగే ఇంటికి పట్టిన పీడ వదులుతుంది అంటే దానికి భోగి మంట వేయమని పెద్దవాళ్ళు చెప్పారు. ఇంటికి భోగి మంట ఎలా వేయాలి అంటే, పాతవి పనికిరానివి ఏమున్నాయో అవన్నీ తీసుకువచ్చి ఆ మంటల్లో పారేస్తే పీడ విరగడవుతుందని పెద్దవాళ్ళు చెప్పారు. భోగి మంట అంటే సామాన్యమైనది కాదు, అది అగ్నిహోత్రం చేయడం లాంటిది. మన పెద్దవాళ్ళు భోగి మంటలన్నీ చల్లారిన తర్వాత భస్మాన్ని తీసుకుని వాళ్ళు పెట్టుకుని పిల్లలకి నుదుటి మీద పెట్టుకునేవారు. ఎందుకంటే అది హోమంతో సమానం కాబట్టి ఆ భస్మాన్ని నుదుటి మీద ధరిస్తే చాలా మంచిది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ భోగి మంట వేయడం మానకండి. ఏదో చిన్నదైనా మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులతో భోగి మంట వేయండి. 2వ పని ఏం చేయాలి అంటే, భోగి పండుగ అనేది దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు, అలాగే ధనుర్మాసం కూడా ఆఖరి రోజు కనుక మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. నీకు వీలైతే గోదాదేవి కళ్యాణం జరిగే దేవాలయానికి వెళ్ళి గోదా కళ్యాణంలో పాల్గొనవచ్చు. 3వది ముఖ్యమైనది ఏమిటంటే, ఈ పండుగ రోజుల్లో నువ్వులకి సంబంధించి ఖచ్చితంగా తినాలని శాస్త్రంలో చెప్పారు. అందుకే ఈ పండుగ రోజుల్లో నువ్వులు చిలిమిడి ఉండలు చేసుకుని తప్పకుండా తింటారు. అలాగే ప్రక్క వాళ్ళకి కూడా పంచి పెడతారు. ఎందుకంటే సామాన్యంగా నువ్వులు ఇస్తే ఎవ్వరూ తీసుకోరు, నువ్వుల దానం అంటే భయపడతారు. కానీ ఈ
పండుగ రోజుల్లో అది ఒక సాంప్రదాయంగా చేశారు. నువ్వులు ఇచ్చినా తీసుకున్నా సరే చాలా శుభం, అందుకని చిన్నవి ఉండలు చేసి తప్పకుండా తినండి, అలాగే ప్రక్క వాళ్ళకి కూడా పంచిపెట్టండి. నాలుగవది ఏమిటంటే ముగ్గులు పెట్టడం, అందులో గొబ్బెమ్మలు పెట్టడం. చక్కగా ముగ్గులు వేయండి. మధ్యలో గొబ్బెమ్మ అనేది భూమాతకి ప్రత్యేక, అందరూ ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకోండి. గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాలు అయిన గోపికలకు సంకేతం, మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. గొబ్బెమ్మలు ప్రొద్దున పూట ముగ్గులు ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది. సంక్రాంతి రోజు అతి ముఖ్యమైన రోజు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మనకి ఒక సంవత్సర కాలాన్ని దేవతలకి ఒక రోజు అని చెప్తారు. అందుకే సంవత్సరానికి ఒకసారి పెద్దవాళ్లకి తద్దినాలు పెట్టడం అంటే ప్రతిరోజు భోజనం పెట్టడం లాంటిది. అయితే ఈ సంవత్సరం దేవతలకు ఒక రోజు అయితే కనుక ఆ రోజుకి తెల్లవారుజామున లాంటి సమయం, ఈ ఉత్తరాయణం పుణ్యకాలం వచ్చే సమయం, అదే సంక్రాంతి రోజు. అందుకని సంక్రాంతి రోజు చేయవలసినవి కూడా నాలుగు అద్భుతమైన పనులు ఉన్నాయి. అందులో మొదటిది ఏమిటంటే మకర రాశికి అధిపతి శని, అందుకనే నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయమని చెప్తారు. ఇది చాలా ముఖ్యం. ఆ తర్వాత సంక్రాంతి రోజు చేయాల్సింది, మనకు పండుగలో చేయాల్సినది ఆరవది ఏమిటంటే ఈ పండుగ రోజుల్లో నెయ్యితో రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది, చాలా శక్తివంతమైనదని కూడా చెప్పారు. నెయ్యితో రుద్రాభిషేకం చేస్తుంటే కనుక ఏ జన్మలోని దరిద్రం అనేది రాదని శాస్త్రంలో చెప్పారు. మకర సంక్రాంతి రోజు నెయ్యితో రుద్రాభిషేకం చేస్తే అపారమైన ఫలితం, ఇది చాలా శుభప్రదం. ఇంకా ఏడవది ఏమిటంటే సంక్రాంతి రోజు తప్పకుండా పితృదేవతలకు సంబంధించినవి చేయాలి. కొన్ని కులాల్లో కొన్ని సాంప్రదాయాలు సంక్రాంతి రోజు శాంతం కూడా పెడతారు, ఎందుకంటే పితృదేవతలు మనం వాళ్ళని అనుసరిస్తున్నామా లేదా అని గమనించే కొన్ని రోజులు కూడా ఉంటాయి. అవి సంవత్సరంలో దీపావళి రోజు, అమావాస్య రోజు, సంక్రాంతి రోజు, మహాలయ అమావాస్య రోజుల్లో. సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు, కానీ సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్ల నువ్వులతో మరణించిన పితృదేవతలు అందరికీ తర్పణాలు ఇవ్వడం ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటూ ఉంటారు. సంక్రాంతి పర్వదినాలలో వారి వారి ఆచార సాంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈరోజు బూడిద గుమ్మడికాయ దానం ఇస్తారు, అందుకని పితృదేవతలకి వాళ్ళు తృప్తి పడేలా మనం ఏదో ఒకటి చేయాలి. పితృదేవతల అనుగ్రహం ఉంటే మనం మన పిల్లలు, వాళ్ళ ఉద్యోగాలు, చదువులు, తెలివితేటలు, పెళ్ళిళ్ళు, వాళ్ళకి పిల్లలు అన్నీ సజావుగా జరిగిపోతాయి. ఎనిమిదవది ఏమిటంటే సంక్రాంతి రోజు పెరుగు దానం చేస్తే చాలా శుభప్రదమని పురాణాలు చెప్పారు. ఒకవేళ సంతానం ఉన్న వాళ్లకు క్షేమం, వాళ్ళ ఆయుష్, సంపద అవన్నీ కలుగుతాయని చెప్పారు. ద్రోణాచార్యుల వారి భార్య కృపి, వాళ్ళ కుటుంబం ఎప్పుడూ కూడా కటిక పేదరికం అనుభవిస్తూనే ఉండేవారు. ఎందుకంటే ద్రోణాచార్యుడికి ధన సంపాదన చేయాలని స్పృహ లేదు. ఆయనకి ఎంతసేపు విద్య, విద్యాదానం అంతే. అయితే పిల్లలకి తినడానికి తిండి ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకసారి దుర్వాస మహర్షి అక్కడికి వచ్చారు. అప్పుడు ద్రోణాచార్యుడి భార్య కృపి దుర్వాస మహర్షికి నమస్కారం చేసి, స్వామి, ఇది మా కుటుంబం యొక్క పరిస్థితి అని చెప్పింది. అప్పుడు దుర్వాస మహర్షి, అమ్మా, నీవు ఒక పని చెయ్యి, రోజూ పెరుగు దానం చెయ్యు. అప్పుడు ఆమె ఈ వ్రతం చేసి పరమేశ్వరుడికి పూజ చేయి తల్లి, నీకు అన్నీ లభిస్తాయని చెప్పాడు మహర్షి. దానం చేసింది ఆమె. ఆ తర్వాత వాళ్ళకి రాజు ఆశ్రయం దొరకడం, ద్రోణాచార్యుడి అవ్వడం, అలాగే అశ్వధామ చిరంజీవి అవ్వడం, జీవితంలో అన్నీ జరిగిపోయాయి. అందుకని పెరుగు దానం చేస్తే చాలా ఉత్తమం. ఎవరైనా ఒక మంచి వాళ్లను చూసి వాళ్ళకి చక్కటి పెరుగును దానం చేయండి. అలాగే ఎవరైనా దానం చేసినా మీరు తీసుకోకండి, ఏమాత్రం దోషం లేదు. ఇది భోగ సంక్రాంతి రోజు చేసేది. కనుమ రోజు చేయాల్సిన తొమ్మిదవ పని ఏమిటంటే పశువుల్ని పశు సంపదని పూజించే రోజు. కనుమ పల్లెటూరులో పశువులకు పేర్లు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలాగనే కనుమ రోజు కూడా చక్కగా అందరూ కళ్ళాపి ముగ్గులు వేసి గోగులన్నింటినీ అలంకరణ చేసి పసుపు రాసి
కుంకుమ బొట్టు పెట్టి ఎంతో ప్రేమగా ఆరాధిస్తారు. అవన్నీ పట్టణంలో ఉన్నా మనం చేయలేము. మీకు వీలైతే ఏదైనా గోశాలకి పిల్లల్ని తీసుకుని వెళ్ళి చక్కగా గోపూజ చేసుకోండి. అవేమీ కుదరకపోతే ఇంట్లో గోపూజ చేసుకోండి. గోమాత విగ్రహం పెట్టుకుని చక్కగా విగ్రహానికి పూజ చేసుకోవచ్చు. తర్వాత కనుమ రోజు ఖచ్చితంగా మినుములో తినాలని శాస్త్రంలో చెప్పారు. అందుకనే ఆ రోజు గారెలను వండుకొని తినండి. ఈ 10 మనం చేయవలసిన పనులు. వీటితో పాటు ఇంకొన్ని పనులు అందరూ చేస్తారు. ఒకటి ఏమిటంటే చక్కగా అన్ని బొమ్మలు పెట్టి చుట్టుప్రక్కల వాళ్ళు అందరినీ పేరంటానికి పిలిచి బొమ్మలకు పెడతారు. అలాగే కొంతమంది వడ్ల కుచ్చళ్ళు పెడతారు. అది మీ సాంప్రదాయంలో ఉంటే కనుక అస్సలు మానకండి, తప్పకుండా కట్టాలి. వడ్ల కుచ్చళ్ళు తీసుకొచ్చి ఇంటి ముందు కానీ గుడి ముందు కానీ మొక్కకు కానీ కడుతూ ఉంటారు. ఇది చాలా శుభప్రదం. ఇది పండుగ రోజు అంటే పండుగ 3 రోజులు చేయవలసినవి ఈ విధంగా ఉంటాయి. అలాగే ఎవరైనా యాచకుడు వచ్చి అడిగినా లేదు అనకుండా ఈ పండుగ 3 రోజులు అస్సలు అనకూడదు. అందుకని ఏదో ఒకటి ఇచ్చి పంపించండి, లేకపోతే కొంచెం బియ్యం ఇవ్వండి. రెండోది హరిదాసులు వచ్చారు అనుకోండి, వాళ్ళని గౌరవించండి. సంక్రాంతి అనేది రైతు పండుగ. అది ఎందుకంటే రైతు లేకపోతే మనం లేము. అలాగే ఇవన్నీ సంక్రాంతి రోజు చేయవలసిన పనులు. ఇక ఆఖరిగా మీ అందరికీ శీతాకాలపు చల్లటి గాలులను చీల్చుతూ వెలిగించే భోగి మంటలు మీ జీవితంలో వెలుగును నింపాలని ఆశిస్తూ భోగి శుభాకాంక్షలు.